ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం రోజుకి ఒక్కసారైనా మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఆనందిస్తూ ఆస్వాదించాలండి చక్కగా పాదాలతో గడ్డిలో నడుస్తూ చెట్లని పక్షుల్ని చూస్తూ ఆహ్లాదంగా మనసు ఎంత అందంగా ఉంటుందో కదా మరి అలాంటి ప్రకృతిని మన ఆరోగ్యం కోసం వైద్యం కోసం ఎలా ఉపయోగించుకోవాలో ఈరోజు మన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మందన్న గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి సాధారణంగా మనలో చాలామంది ఎండ వస్తే బయటికి వెళ్ళమని చెప్తూ ఉంటారు వాళ్ళు చాలా సుకుమారం అసలు ఎండ పడడు అని అంటూ ఉంటాం కానీ అది కాదండి చాలామందికి ఎండలోకి వస్తే తలపోటలు రావడం తలంతా పట్టేసినట్టు అయిపోవడం కళ్ళు తిరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి ఎందుకు జరుగుతాయి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి అలాంటివన్నీ ఈరోజు ఆలస్య అమృతం విషయంలో డాక్టర్ గారని అని తెలుసుకుందాం డాక్టర్ గారండీ అమ్మా నేను ఇందాక చెప్పినట్టు చాలా మందికి అసలు ఎండలు పడవు ఎండలోకి బయటకు వెళ్తే చాలా తలనొప్పి అని అర్ధరోజు పడుకుంటూ ఉంటారు మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు ఇది మగవారితో పోలిస్తే ఆడవారికి సమస్య ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా నీళ్లు తక్కువ తాగేవారికి ఎండలోకి వెళ్ళినప్పుడు తల డిమ్ అవటం కానీ తల నొప్పి రావటం కానీ జరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే ఎండ యొక్క వేడిని తట్టుకోవాలి అంటే మన శరీరంలో సరిపడా నీరు ఉండాలి ఎందుచేతనంటే ఆ హీట్ని చర్మం మీద కానీ మోడి మీద కానీ పడినప్పుడు దాన్ని చల్లపరచడానికి మనలో ఉండే నీరు ఆవిరై శరీరాన్ని నార్మల్ టెంపరేచర్లో మెయింటైన్ చేసే ప్రయత్నం చేసుకుంటూ ఉంటుంది ఎవరిలో నీళ్ళు నీళ్లు తక్కువగా ఉంటాయో వాళ్ళలో తల డిమ్ అవ్వటం ఉన్నటువంటి కళ్ళు తిరగటం కొంతమంది ఎండలో పడిపోవటం బీపీ డౌన్ అవ్వటం మోడొప్పి లాంటివి రావటం జరుగుతూ ఉంటాయి ఉదాహరణకి మనం ఎండలోకి వెళ్ళినప్పుడు నీరు సరిపడలేదనుకోండి చర్మం చూడండి కాస్త మంట బొట్టడం కానీ సన్ అలర్జీ రూపంలో రావటం కానీ ఈ లక్షణాలన్నీ నీళ్లు చాలకే అదే ఇక్కడొస్తే ఈ రకమైన లక్షణాలు అదే తలలో వస్తే మాడు నొప్పి కానీ తల డిమ్ము కానీ కళ్ళు తిరగటం కానీ ఇట్లాంటి లక్షణాలు వస్తుంటాయి ముఖ్యంగా శరీరంలో ఇతర భాగాల కంటే కూడా మెదడుకి కూలింగ్ ఎక్కువ కావాలి ఎందుకంటే ఒక టెంపరేచర్లో కూడా హాఫ్ డిగ్రీ పెరిగితేనే మనకు ఆవలింతలు వచ్చేసి ఎక్కువ గాలి తీసుకుని ఆక్సిజన్ ద్వారా బ్రెయిన్ హీట్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలాంటిది వాతావరణంలో వేడిని తట్టుకోవాలన్నా ఎండ నుంచి రక్షించుకోవాలన్నా అట్లాగే శరీరంలో ఉత్పత్తి అయ్యే హీట్ని న్యూట్రలైజ్ చేసుకోవాలన్నా నీరు సరిపడా త్రాగాలి పైగా ఎండలోకి వెళ్ళినప్పుడు ఎందుకు వస్తుంది ముఖ్యంగా స్త్రీలకే విషయం పురుషులకు కూడా వస్తుంది కానీ చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది అనమాట ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఇది వస్తుంది యూరిన్ వస్తుంది కాబట్టి అని నీళ్లు సరిపడా త్రాగరు చేత నీళ్ళు అసలు లోపల తగ్గటం వల్లే కళ్ళు తిరగటం డీహైడ్రేషన్ అనేది కూడా కొంత వచ్చి ఈ రకమైన ఇబ్బందులు వస్తాయి మామూలుగా శరీరంలో ఇతర భాగాల కంటే ఈ భాగానికే కూలింగ్ ఎక్కువ కావాలి వేడిని తట్టుకునే మెకానిజం ఇక్కడ ఉండాలి అందుకని నేను ఎత్తిపోయిన జుట్టు కూడా దానికోసం ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది అందుకని నీళ్లు త్రాగటం కేవలం తెలియనందువల్ల వీళ్ళకి తలడిమ్మవటం కళ్ళు తిరగటం అనేవి ప్రధానంగా జరుగుతుంటాయి దానికి ఎవరైనా సరే అట్లా వస్తే నాకు ఎండపడదు నాకు పుట్టినకాడి నుంచి సమస్య ఉందని ఎంతసేపు అదే అంటుంటారు తప్ప వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకోరు దీనికి వేడి చేసింది అని ఒక పదం చెప్పేసేసి కాస్త ఏదో పంచదార నీళ్ళు కొబ్బరి నీళ్ళు ఏవో ఒక్కొక్కసారి తాగుతుంటారు అయినా ఈ సమస్య పర్మనెంట్గా ఎందుకు పోదంటే తప్పుని రెక్టిఫై చేసే ప్రయత్నం కాలం ఇది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది సింపుల్గా నీళ్లు తాగితే పోయే పరిష్కారం అనమాట ఇప్పుడు నీళ్లు తాగితే సమస్య పరిష్కారం అవుతుంది అని అంటున్నారు కదా అవును ఎన్ని నీళ్లు తాగాలండి సగటుగా ఎన్ని నీళ్లు త్రాగటం అనేది ఒక విషయం ఏ సమయంలో త్రాగటం అనే దాన్ని బట్టి కూడా తలడిమ్మో కళ్ళు తిరగకుండా ఉండే లక్షణాలు ఆధారపడి ఉంటాయి అనమాట స్త్రీలు ఎవరేజ్ని తీసుకుంటే రెండు లీటర్లు లీటర్ లీటర్నరే తాగుతారు ఇంకా కొంతమంది అయితే అర లీటర్ లీటర్ లోపే తాగుతారండి మరి అంత తక్కువ నీళ్ళు తాగినప్పుడు మనలో ఉన్న నీరు ఎప్పటికప్పుడు కాస్త యూరిన్ ద్వారానో హీట్కి ఆవిరై ఇటించో పోతూ ఉంటుంది ఉన్నట్టుండి ఎండలోకి వెళ్ళినప్పుడు కాపలా కాయటానికి ఉండదు కాబట్టి ప్రతిరోజు మూడు లీటర్ల నుంచి నాలుగు లీటర్ల నీళ్ళు కంపల్సరీ స్త్రీలు తాగాలి నాలుగున్నర లీటర్ల దాకా పురుషులు తాగాల్సి ఉంటుంది అన్నమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒక కేజీ బరువుకి డెబ్భై ఎంఎల్ వాటర్ చొప్పున త్రాగాలండి అంటే ఇంక్లూడింగ్ మన ఫుడ్లో వెళ్ళే ద్రవపదార్థంతో కలిపి అట్లా ఉండాలి కానీ మన ఉప్పు నూనెలో పూర్వ రోజుల కంటే ఇంకొంచెం ఎక్కువ అడుగుతున్నాం కాబట్టి అది వదిలేస్తే నేను త్రాగమంట అందుకని కనీసం స్త్రీలు నాలుగు లీటర్లు ఎండలోకి వెళ్ళే మగవారు ఐదు లీటర్లు త్రాగితే బాగుంటుందని నేను చెప్తూ ఉంటానన్నమాట మరి నాలుగు లీటర్లు ఐదు లీటర్ల నీరు త్రాగాలి అన్నప్పుడు ఎండలోకి వెళ్ళినప్పుడు బుర్రకి కూలింగ్ బాగా ఇవ్వాలంటే మీరందరూ తినేటప్పుడు త్రాగే అలవాటు ప్రకారం అప్పుడే త్రాగేసి అనుకోండి మనం తాగిన నీళ్ళన్నీ పొట్టల్లోనే ఉంటాయి ప్రేగుల దగ్గరే ఉంటాయి ఆహారంతో కలిసిపోయినందువల్ల ఈ నీరు వెంటనే బ్లడ్లోకి వెళ్ళి తల్లోకి వచ్చి బ్రెయిన్కి కావాల్సిన కూలింగ్ ఇవ్వవు చేత బాడీలో కూడా ఫ్లూయిడ్ లెవెల్ తగ్గినప్పుడు కూడా ప్రెషర్ తగ్గి కూడా కళ్ళు తిరగటం జరుగుతుంటాయి చేత మనం నీళ్లు తాగాము అంటే బ్లడ్లోకి వెంటనే వెళ్ళేటట్టు ఉంటే మన ఎండలోకి వెళ్ళేసరికి రక్షణకి నీళ్లు రెడీగా ఉండాలి బాడీలో అలా ఉండాలంటే నీళ్ళని కూడా తినేటప్పుడు త్రాగకుండా తినటానికి ముందే త్రాగాలండి తినటానికి ముందే నీళ్లు త్రాగారు అనుకోండి ఈ నీళ్లు మీకు మధ్యాహ్నం వరకు కాపలా కాస్తుంది మధ్యాహ్నం నీళ్లు త్రాగారు అనుకోండి లంచ్కి ముందు త్రాగిన నీళ్లు ఈవినింగ్ ఎండ వరకు కాపలా కాస్తాయి అందుకని తినటానికి ముందు ఖాళీ కడుపు మీద త్రాగిన నీరు డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది పొట్లో నుంచి వెంటనే నీటి అవసరం శరీరంలో తీరుస్తుంది సర్క్యులేషన్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళి చక్క అక్కటి కూలింగ్ ఇస్తుంది ఎంత ఎండ అక్కడి నుంచి పడినప్పటికీ ఈ నీరు ఆవిరవుతూ బ్రెయిన్కి కూలింగ్ తలకి రక్షణ కలిగిస్తూ ఉంటుంది అనమాట అంచేత నీళ్ళని ఎలా త్రాగాలంటే ఉదయం లేచాక ఒక లీటర్ త్రాగారు అనుకోండి ఒక గంటన్నర కడిచాక మళ్ళీ రెండోసారి ఇంకో లీటర్ పావు త్రాగమంటాం అలా ఉదయం పూట ప్రయత్నం చేయండి ఈ నీళ్లను రెండుసార్లుగా లీటర్ పావు లీటర్ పావు ఉదయం త్రాగేసరికి ఇవి పదకొండున్నర పన్నెండింటి వరకు మీకు బుర్రక బాగా కూలింగ్ ఇవ్వటానికి ఉంటాయన్నమాట ఖాళీ కడుపుత్తగే నీరండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో పొట్టా ప్రేగులో నుంచి బ్లడ్లోకి వెళ్ళిపోయి రెడీగా బాడీ వాడుకోవటానికి సిద్ధంగా ఉంటాయన్నమాట అంచేత బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మీకు దాహం అవ్వదు బ్రేక్ఫాస్ట్ అయిన రెండు గంటల తర్వాత మళ్ళీ లంచ్ తినే సమయానికి ముందు నీళ్ళు తాగాలి మనం ఉదాహరణకు తొమ్మిదింటికి బ్రేక్ఫాస్ట్ అయింది పదకొండు గంటల నుంచి ఒంటి గంటలోపు మీరు ఒక మూడు గ్లాసుల్ని అట్లా నీళ్ళు త్రాగండి ఈ నీళ్లు మెల్లగా బ్లడ్లోకి వెళ్ళిపోయి బ్రెయిన్కి వెళ్ళి చక్కగా కూలింగ్ వస్తుంటాయి మీరు వేసవ కాలం మండు టెండలో తిరిగిన తలనొప్పి రాదు తల డిమ్ అవ్వదు కళ్ళు తిరగవు బీపీ డౌన్ అవడి లో బీపీకి వెళ్ళి ఇబ్బంది పట్టం కానీ ఎవ్వరికీ ఉండదు అంటే అంత ఎండను తట్టుకునే నిర్మాణం మనది ఎండ పడదు అనే మాటకి మీ నోటి మీద రాకుండా ఉండాలంటే ఈ క్షణం నుంచి మొదలెట్టి నీళ్లు త్రాగి చూడండి రెండు మూడు రోజుల్లోనే మీకు ఎండల పోవటం అనేది చక్కగా జరిగిపోతుంది అనమాట ఈరోజు మీ సందేహం మా సందేశంలో వీడియో క్వశ్చన్ డాక్టర్ గారు నమస్కారం అండి నా పేరు గోళ వెంకయ్య వయసు సెవెంటీ ఎయిట్ హైదరాబాదు నేను పద గత ఏళ్ళ నుంచి కూడా జరుగు కురి వాడుతున్నా ఏది తగ్గటం లేదు గొంతులో కళ్ళే ఏర్పడుతుంది ముక్కులోనే పప్పులు ఏర్పడుతున్నది ఏ వాళ్ళు తగ్గటం లేదు కాబట్టి దాని టైం నుంచి నాకు సరైన చెప్పగలని ప్రార్థిస్తున్నాను నమస్కారం వెంకయ్య గారు పెద్ద వయసులో ముక్కులో జలుబు కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇలాంటి వారికి ఉపశమనం లభించటానికి కాస్త రోజు మీరు వేడి నీళ్ళు త్రాగాలి అని గుర్తుపెట్టుకోండి చల్లటి నీళ్ళ వల్ల ఈ జలుబు అంతా కూడా ఇంకా చిక్కబడి ఇక్కడ పేరుకుని ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటాయి వేడి నీళ్ళు ఆవిరి పెట్టుకోవడం కొంత చెయ్యండి రోజు ఒకటి రెండు సార్లు కాస్త ఫేషియల్ స్టీమ్ లాంటిది మీకు బాగా ఉపయోగపడతాయి వేడి నీళ్ళ స్నానమే చేయండి ఇక మీరు ముఖ్యంగా చేయవలసిందల్లా చేతులు కదిపే కొంచెం వ్యాయామాలు మంచం మీద కూర్చుని కానీ కుర్చీలో కానీ కూర్చుని లేకపోతే నుంచుని రెక్కల ఎంత కదిపే వ్యాయామాలు మన కార్యక్రమాలు చూసి అట్లాంటివి ఏమైనా చేయగలిగితే చేయండి ఎవరితో ఎవరైనా సలహా తీసుకునైనా అలాంటి వ్యాయామాలు చేస్తే రెక్కలు కదిపేటప్పుడు శ్వాసలు ఎక్కువ వెళతాయండి ఈ శ్వాసలు వెళ్ళేటప్పుడు ఆ గాలి రాపిడికి ఈ సైనస్ అందుల్లో ఉన్న రొంపల శ్రేష్మాలు ఆవిరవుతూ ఉంటాయి ఈ రొంపలు కాస్త ఆవిరి చేస్తేనే మనం ప్రాణాయామం చేయటానికి కుదురుతుంది చాలామంది జలుబు తగ్గాలని ప్రాణాయామం చేస్తుంటారు అసలు ముక్కు బిగిసి గాలాడినప్పుడు ప్రాణాయామం చేయకూడదండి రెగ్యులర్గా హాఫ్ ఎన్ అవర్ చేతులు వ్యాయామాలు తర్వాత పావు గంట ఇరవై నిమిషాలు దీర్ఘ శ్వాసలు బాగా తీసుకుని ప్రాణాయామ విధానాలు మీరు అభ్యాసం చేయండి చక్కగా జలుబు డ్రై అవుతుంది తగ్గుతుంది ఇక గొంతుల కఫ భాగమై తగ్గాలంటే మీరు నైట్ తినటం మానేసి సాయంకాలం ఆరు గంటలకల్లా తేలిగ్గా ఉండే ఫలాహారం తీసుకుంటే మంచిది కాస్త ఎండు విత్తనాలు ఏమన్నా బాదం పప్పులు పిస్తాలు కొత్త పుస్త గింజలు పొబ్బు పొద్దు పప్పు సన్ఫ్లవర్ ఇట్లాంటివి ఏమన్నా సరే విత్తనాలు నానపెట్టుకుని అన్నేసి అన్నేసి ఇవన్నీ కాస్త తిని ఖర్జూర పళ్ళతో ఏదన్నా రెండు రకాల మూడు రకాల పళ్ళు తినండి ఎర్లీగా డిన్నర్ తింటే కఫాలు తగ్గుతాయి రోజు కుదిరితే కాస్త వేప పొళ్ళ నమిలో లేకపోతే వేప చేదు నమిలో ఊసేస్తుంటే ఆ కఫం తెగి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇలాంటివి సహజంగా మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంటాయి పంచదార చల్లటివి ఎంత దూరం చేస్తే అంత మంచిది అది కొంచెం నివారించగలిగి ఖర్జూరం పొడి ఖర్జూరం పేస్టు తేనెట్లాంటివి వాడుకుంటే కాస్త కఫాలు రంపలు ఇంకా తగ్గుతాయండి కొంచెం మార్చుకొని బాగుంటుంది ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో డాక్టర్ గారిని అడిగి ఏదన్నా ఇంట్రెస్టింగ్ రెసిపీ ఉందేమో కనుక్కుందాం డాక్టర్ గారు ఈరోజు మా ప్రేక్షకుల కోసం ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఒక రెసిపీ చెప్తారా ఇంతవరకు నేను ఎప్పుడు తినలేదు ఇరవై ఎనిమిది ఏళ్ళల్లో ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదు కానీ ఒక కొత్త ఐటెం మీరు అందరూ బాగా ఇష్టపడేది మామూలుగా అయితే మీరందరూ ఎగ్స్ ఎక్కువ తింటుంటారు మరి న్యాచురోపతిలో ఎగ్ తినకూడదయ్యా మరి వెజిటేరియన్ చాలామంది ఉంటారు నాన్ వెజిటేరియన్ అనుకుని ఎగ్గ ముట్టుకోరు నాచురోపతి వాళ్ళు తినాలి వెజిటేరియన్స్ తినాలి కానీ ఎగ్ లాగా తినాలి అంచేత వెగ్స్ ఫ్రై అని ఒకటి కొత్త డిజైన్ చేయటం జరిగింది మామూలుగా మనం పన్నీర్తో ఎగ్స్ చేయొచ్చు లోపల ఎల్లో కూడా వస్తుంది సేమ్ పైకి చూస్తే ఎగ్స్ లాగానే ఫ్రై ఉంటుంది కానీ అది వెజిటేరియన్ పైగా పన్నీరు న్యాచురోపతి విధానంలో ఎగ్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ నిచ్చే ఈ ఫ్రై చూద్దాం న్యాచురోపతి వెగ్గీస్ ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పన్నీరు ఇట్లా తురుముకున్నది హాఫ్ కేజీ శనగపిండి అరకప్పుడు ఉల్లిపాయ చీలికలుగా కట్ చేసినవి ఒక కప్పుడు క్యారెట్ తురుము అరకప్పుడు చీలికిలుగా కట్ చేసుకున్నవి పది పచ్చిమిరపకాయలు మేగడ రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూనుడు మామిడికాయ పొడి ఆమ్చూరు పౌడర్ ఒక టీ స్పూనుడు పసుపు కొద్దిగా కొత్తిమీర ఒక అరకప్పుడు కరివేపాకు తగినంత పొయ్యి మీద ఒక పాత్రను పెట్టి శనగపిండి అందులో వేసి వేడెక్కనివ్వాలి వేడెక్కిన శనగపిండిని బౌల్లో వేసుకుని పులుపు కోసం మామిడికాయ పొడి వేసాం పసుపు కూడా కొంచెం వేసాం ఎందుకంటే కోడిగుడ్డు పచ్చ తయారు చేసుకోవాలి కదా ఆ పచ్చ కోసం పసుపు వేసాం ఒక గజెడు నీళ్లు వేసి ఆ మిశ్రమాన్ని చేతితో కట్ల కలిపేస్తే కోడిగుడ్లో పచ్చసొన తయారైనట్లే చూడండి చక్కగా ఇక పైన మనం వైట్ తయారు చేయాలి పన్నీర్ను కూడా చేతి వేళ్లతో అట్లా బత్తగా పిసికేసి ఎగ్ వైట్ తయారు చేయడానికి పన్నీరు ముద్దని గోళీల్లాగా అలా చేసి పెట్టుకుంటాం అన్నమాట అరిచేతిలో ఈ పన్నీర్ ముద్దన గోళీల్లాంటి వాటిని వేసి చేతి వేళ్లతో అట్లా నొక్కి ఇప్పుడు ఎల్లో లోపల పెట్టేసి పైన ఈ పన్నీర్ ముద్దని కోడిగుడ్డు షేపులో మనం వచ్చేటట్టుగా మెల్లగా ఎల్లో కనపడకుండా వైట్తో కవర్ చేసేసాం పన్నీర్ వైట్ ఎగ్ వైట్ లాగా పన్నీర్ వైట్ అనమాట మంది ఇక్కడ న్యాచురోపతి వెగ్గీస్ అంటే వెజిటేరియన్ ఎగ్ అనమాట ఇది అలా ఎగ్స్ అట్లా మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకుంటాం నాన్ స్టిక్ పాత్ర ఒకటి అట్లా తీసుకుని అందులో మేగడ వేసాం పన్నీర్ ఎగ్స్ని మేగడలో రోస్ట్ చేసాం అలా రోస్ట్ చేసిన తర్వాత ఎగ్స్ తీసి మనం పక్కన పెట్టుకుని ఈ పాత్రలో కొంచెం మేగడ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాం అంతే కరివేపాకు కూడా వేసేసాం పచ్చిమిరపకాయన అట్లా చీలికలుగా కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా ఇట్లా మేగడ వేసి వేగనివ్వాలన్నమాట ఉల్లిపాయని కూడా అట్లా చీలికలుగా సన్నగా కట్ చేసేసుకుని అవి క్యారెట్ తురుము కూడా వేసేసి కొంచెం వేడెక్కనివ్వాలి మన ఇళ్ళల్లో ఉంటుంది కదా టమోటా సాస్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అదే మెయిన్గా బాగుంటుందన్నమాట ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలకి క్యారెట్ తురుముకి టమోటా సాస్ వేసి అట్లా ఉడకనిస్తాం అనమాట కొంచెం ఇలా వేగిన తర్వాత అందులో మనం ఎగ్స్ వేసేసాం ఇక మెల్లగా ఇందులో కొద్దిగా పైన చాట్ మసాలా పొడి చల్లాం అనమాట ఒక ఐదు నిమిషాలు అట్లా వేడెక్కనిస్తే ఎగ్స్ చక్కగా ఈ ఫ్రైలో వేడెక్కేసరికి ఇంకా బాగుంటాయి అనమాట చూసారు కదా మన వెజిటేరియన్ ఎగ్స్ని మరి న్యాచురోపతి ఫాలోవర్స్ ఒక పండగ చేసుకోండి వెగ్గీస్తో ఫ్రై ఇట్లా చేసుకుంటే బాగుంటుంది మామూలుగా అందరి తినే ఎగ్గలు అయితే ఒక ఎగ్గలో టూ ట్వంటీ మిల్లీగ్రామ్స్ కొలెస్ట్రాల్ ఉంటుంది కానీ ఎగ్ జీరో కొలెస్ట్రాల్ ఆనేమీ లేదు మీకు అక్కడ కాబట్టి మీరు ఎప్పుడన్నా మన ఫాలోవర్స్ కానీ అట్లాగే వెజిటేరియన్స్ కానీ ఆ ఫీలింగ్తో ఇట్లా రావాలంటే ఈ విధంగా ఎగ్స్ చేసుకోండి దీంతోనే మీరు పులుసు చేసుకోవచ్చు ఎగ్ పులుసు అట్లాగే ఎగ్ ఫ్రై ఇట్లా చేసుకోవచ్చు అంచె ఇలాంటి వెగ్స్ ఫ్రై మన నాచురోపతి ఫాలోవర్స్కి చాలా కొత్తగా ఉంటుంది కాబట్టి మీకు ఆస్వాదించడానికి కొత్త వెరైటీని ఎంజాయ్ చేసినట్టు కూడా చాలా బాగుంటుందని విజ్ఞప్తి చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ చెప్పారు డాక్టర్ గారు ఎక్కడా కనీ విని ఎరుగని వెగ్స్ ఫ్రై అంట మరి మీరు కూడా ఇంట్రెస్టింగ్ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి బాగుంటే అందరికీ చెప్పండి ఆహారంతో పాటు ఆసనాలు కూడా సంపూర్ణ ఆరోగ్యానికి తోడవుతాయి మరి అలా మనం రోజు యోగాలో ఏ ఒక ఆసనం నేర్చుకుంటున్నాం కదా ఈ రోజు ఏం నేర్చుకుందామో తెలుసుకుందాం డాక్టర్ గారండి అమ్మా ఈ రోజు మా ప్రేక్షకులకి ఏ యోగాసనం చూపించిపోతున్నారు అర్ధ పవన్ ముక్తాసన్ మామూలుగా ఇది చాలా సులువైంది ముసలా ముతక దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి బొజ్జులు ఉన్న వారి దగ్గర నుంచి ఎవరికైనా భలే పనికొస్తుందండి ఏమండి గ్యాస్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి అసలు హాయిగా త్రేన్పు వచ్చినా కింద నుంచి ఆ పాన ఫ్రీగా రిలీజ్ అయినంత అంత బాగుంటుందనిపిస్తుంది ఇట్లా ఎప్పుడన్నా ప్రేగుల్లో గ్యాస్ పట్టేసి అనీజీగా ఉన్నప్పుడు ఈ పవన్ ముక్తాసన గనక వేసి ఆ ప్రెషర్ టెక్నిక్ వల్ల లోపల ఉన్న గ్యాసెస్ ఇమీడియట్గా ఆ ప్రెషర్కి లోపల నుంచి తన్నుకుంటూ కింద నుంచో పైనుంచో వచ్చేస్తాయి అన్నమాట అంచేత అందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది అది ఎలా చేయాలో చూడండి మనం ఇట్లా శవాసనలో పడుకున్నట్టు వెళ్ళకిలా పడుకున్న తర్వాత ఒకవైపుకి అర్ధ పవన్ ముక్తాసనం చేయటం చూడబోతున్నాం అనమాట కాలు ముందుగా మడిచి మోకాలు దగ్గర నుంచి మడిచాం ఇక రెండు చేతులతో ఎడమ మోకాల్ని అక్కడ అట్లా మనం పట్టుకుని రెండు చేతి వేళతో మోకాల్ని ఇక ఛాతీకి అదుముకునే ప్రయత్నం అట్లా చేస్తాం అనమాట తల కూడా పైకట్ల లేపి మోకాల భాగాన్ని గెడ్డముతో గాని మూతి భాగంతో కాని ఆనిచ్చేటట్లుగా ప్రయత్నం చేస్తాం అనమాట ఈ కాల్ నట లాగి లోపల ప్రెషర్ క్రియేట్ చేశాం కాబట్టి ఈ ఒత్తిడికి ఆ ప్రేగుల్లో ఉన్న గ్యాసెస్ అవి కూడా కింద నుంచో పైనుంచో జరిగి వచ్చేటట్లుగా ఈ ప్రెషర్ ఉపయోగపడుతుంది ఉండలేనప్పుడు మనం కాళ్ళం చాపేసి వెళ్ళకెలా పడుకుని విశ్రాంతిగా ఉంటాం కర్ణవశం ఉన్న తర్వాత మళ్ళా రెండో ప్రక్కక చేయాలి రెండో కాలు ఈసారి ఏం చేస్తున్నావు కుడి కాల్ని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి ఇప్పుడు రెండు చేతులతో కుడి మోకాళ్ళ దగ్గర ఆ భాగాన్ని పట్టుకుని చూడండి వేళల్లో వేళ్లేసట్ట బంధించి లాక్కోటానికి ప్రెషర్ బాగా వస్తుంది అనమాట రెండు భాగానికి ఆనేటట్టు అట్లా కూడా పైకి లేపి కుడి మోకాలికి గెడ్డం భాగం అనేటట్టు అట్లా పట్టుకుని ప్రెస్ చేస్తాము సేపు ఈ ఆసనం అదే స్థితిలో కదలకుండా ఉంటారు ఉండలేనప్పుడు మెల్లగా చేతులు వేళ్ళు తీసేసి కాలు చాపేసి శసంలో విశ్రాంతి అవ్వచ్చు చూస్తారు కదా ఎంత తేలికైన ఆసనమో ఇది ఏమీ లేదు కాల్ని ఇట్లా లేపుకొచ్చి ఛాతీకి ప్రెస్ చేయటం వల్ల ఈ ఉదర భాగంలో కూడా మజిల్స్ కానీ పొట్ట ప్రయోగులు ఇవన్నీ కూడా కంట్రాక్ట్ అవుతాయి బాగట్లో ముడుచుకుంటాయి ఈ ముడుచుకున్నప్పుడు లోపల మెలికిల్లో ఉన్న గ్యాసెస్ అవి కూడా ఆ ప్రెషర్కి డెలివరీ పాయింట్ దగ్గరికి కాస్త ప్రయాణించడం ఈజీ అయిపోతుంది అనమాట అక్కడి నుంచి ఫ్రీగా డెలివరీ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా చేయటం వల్ల కూడా పొట్ట కడుపు కండాలు పొట్ట కండాలు ఈ తొడఖండాలు కూడా బలపడుతుంటాయి ఈ అర్ధ పవన్ ముక్తాసనం వల్ల రెండు ప్రక్కలకి ఇట్లా రెండు మూడు సార్లు కనుక మీరు చేసేసారంటే చక్కగా ఐదు పది నిమిషాల్లో గ్యాసెస్ అన్ని ఫ్రీగా రిలీవ్ అయి హాయిగా ఉంటుంది మీకు ఇక అందం కోసం రోజు మనం ఎన్నో బ్యూటీ సీక్రెట్స్ చెప్పుకుంటున్నాం కదా ఈ రోజు బ్యూటీ ఏంటో చూసేద్దాం డాక్టర్ గారు ఈరోజు మా ప్రేక్షకుల కోసం బ్యూటీ ఏం చెప్పబోతున్నారండి ఎవరైనా సరే స్కిన్ కాంతివంతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అవును ఆ చర్మం కాంతివంతంగా మెరిపించటానికి ప్రకృతి ప్రసాదించిన ఒక ఉసిరికాయ అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నది అందుకని ఇతర చెట్టు కంటే ఉసిరి చెట్టుకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కార్తీక మాసంలో అందరం వెళ్ళి దానికి కాస్త పూలు బొట్లు పెట్టి పసుపు పెట్టి ఇట్లా నమస్కారం చేస్తూ ఉంటాం ఆ ఉసిరికాయలు చేసిన మేలుకి మనం ప్రత్యుపకారంగా ఇట్లాంటి నమస్కారం రూపంలో థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాం మరి అలాంటి ఉసిరికాయ పొడి మన మీ ఇంట్లో పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగు తీసుకోండి అందులో ఒక స్పూనుడు ఉసిరికాయ పొడి కలపండి ఇంకొక స్పూనుడు తేను కలుపుకోండి ఈ మూడింటి మిశ్రమాన్ని చక్కగా కలిపిన తర్వాత దీన్ని చర్మానికి మీరు చక్కగా పట్టించి ఒక అరగంట సేపు అట్లా ఉంచుకోగలిగితే బాగా మంచిది తర్వాత స్నానం చేసేయచ్చు అంటే ఉసిరికాయలు ఉన్న విటమిన్ సి మీకు తెలుసో లేదో వంద గ్రాముల ఉసిరికాయలో ఆరు వందల గ్రాముల విటమిన్ సి ఉంటుందన్నమాట హయ్యెస్ట్ విటమిన్ సి ఉన్న నెంబర్ వన్ ఆహార నేచర్లో ఉసిరికాయ తేనె చర్మ సౌందర్యానికి అద్భుతమైన ఔషధం పెరుగు చక్కగా చర్మానికి ఆ మృతుత్వాన్ని ఇవ్వటానికి భలే ఉపయోగపడుతుంది ఇక నుంచి మీకు అవకాశం ఉన్నప్పుడల్లా దీన్ని వారానికి ఒకటి రెండు సార్లు ఎప్పుడు చేసుకోగలిగినా చాలా బాగుంటుంది అనమాట విన్నాను కదండి మరి ఉసిరి ఔషధ విలువలు ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపయోగపడతాయని ఎంత చక్కని చిట్కా ద్వారా తెలిసింది మీరు కూడా చర్మం కాంతివంతంగా ఉండాలంటే డాక్టర్ చెప్పిన ఈ మిశ్రమాన్ని తప్పకుండా ఉపయోగించండి డాక్టర్ గారు మొదట్లో చెప్పినట్టు ప్రకృతి వైద్యాన్ని మేమందరం పాటిస్తే ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చో మాకు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు అమ్మా చూసారు కదండి ఈ రోజు ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన ఎపిసోడ్ ని మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీస్ చూడాలన్నా ఆరోగ్యకరమైన విశేషాలను తెలుసుకోవాలన్నా రేపటి ఎపిసోడ్ ని తప్పకుండా చూడండి అంతవరకు సెలవు నమస్కారం